Hi Ma, thank you so much for planning to take me on a vacation to UK and Switzerland. Come soon. I'm waiting. Hey, dunna pota. Signal padin kada kallu thoppa ya. Mohan jodu mohan. Are you all right? Papa kya kaale dega? Helmet nahi pehn ko ledo. Sorry madam. Sare. Papa good morning, be careful. Sorry sorry. Pony. ఏంటయ్యా ఎఫ్ఎం వింటున్నావా తీసి మాట్లాడు యూసఫ్ గౌడ పోలీస్ స్టేషన్ రిసీవింగ్ ఫెరోజ్ రాలేదా రాలేదు మేడం రాలేదా నువ్వేంటి వాళ్ళని దత్తే తీసుకుని పెంచుతున్నావా తీసుకెళ్ళి రిమాండ్ పెట్టు ఓకే మేడం ఏంటి సివిల్ డ్రెస్ లో వచ్చారు ససా మేడం ఉన్నారా ఉన్నారు ఏంటి విషయం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బిజీగా ఉన్నారు వెయిట్ చేయమ్మా उषा मैडम ना लीव लेटर ओ कवर लो पेटी डीसी ऑफिस लो इच्छे ओके मैडम 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 आ रोज मेरे आस्पत्रि कुछ माटला रे नेन गुर्तु ना ना गवर्नमेंट आस्पत्रि मैडम रासे ने अम्मा ने वेतुकुंटो वच्चा रे मैडम मैत्रीवन रेलवे स्टेशन कुर्चुन हॉस्पिटल रेडेगा मोदी सारी श्रीनगर कॉलनी अंदी रेंडो सारी एलबी नगर मार्च चुपिंदी मैडम జాన్సీ ఫ్యామిలీతో ఫారెన్ వెళ్తున్నాను ఇంకా బయలుదేరలేదా అది వదిలేండి మైనర్ అమ్మని రేప్ చేసాడని ఒక అబ్బాయిని వెతుకుతున్నారే పట్టుకున్నారా ఇంకా లేదు వాణ్ణి వెతుకుంటూ మన దాసు వెళ్ళాడు ఏ ఏమైంది Oh!
ఏంటి కేసు? వాళ్ళిద్దరూ స్నాచింగ్, ఈ పెద్ద మనిషి రేప్ కేసు. ఓ, దొరికాడా? అవును సార్. ఏ, వాళ్ళిద్దరిని లాకప్ లో తాయి. రైట్, వెళ్ళరా. నిక్కర్ విప్పరా, విప్పరా, చేతులు పైకెత్తు. నువ్వు రేప్ చేసావా? ఓ అమ్మ లేని పిల్ల ఎంత బాధ్యతగా ఉండాలి. ఎవడో పోరంబొక్కు నమ్మి అదొదలే. నాతో ఏదీ దాచకుండా నిజం చెప్పు. వాడెవడు, ఎలా పరిచయం అయ్యాడు, ఏవని చెప్పి నిన్ను మోసం చేశాడు? నాతో ఏదీ దాచకుండా చెప్పు. నా మొహం చూడు. నువ్వెవడికి భయపడక్కర్లేదు, నీకు నేనున్నాను. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాణ్ణి జీవితాంతం జైల్లో ఉంచి చిత్రవధ చేయాలి. వాణ్ణి మాత్రం మీరేం చేయొద్దక్క. వాడు మంచోడక్క, వాడు పాపం అక్క. వాడు మాత్రం తప్పు చేయలేదు, ఇందులో నా తప్పు కూడా ఉంది. హలో జాన్సీ, మాట్లాడే టైం ఉందా? ఫరోజ్, ఆ పిల్లాడు రేపిస్ట్ అంతా ఒప్పుకున్నాడు. తన్నులు తినలేక ఒప్పుకున్నాడా? అలాగే అనిపించట్లా. ఆ పిల్ల ఏమంటుంది ఏంటి? ఆ అమ్మాయి అంతా క్లియర్ గా ఒప్పుకుంది. ఇద్దరు కలిసే తప్పు చేశారట. కెమిస్ట్రీ. దీన్ని రేప్ కేసు కిందగా బుక్ చేయగలం, ఎందుకంటే పిల్లకి ఇంకా 18 ఏళ్ళు దాటలేదు. వీణ్ణి అడితే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. బ్లడీ లిల్లీపుట్. అవునవును, చూడడానికి ఆ సైజులోనే ఉన్నాడు. సరే సరే, ఏజ్ మెన్షన్ చేస్తే మైనర్ రేప్ కేసు కింద వస్తుంది, తీసుకెళ్లి కోర్టులో అప్పగించేద్దాం. సరే, పీపీతో మాట్లాడాలి కదా. ఆ వంకర్ మూతోడితో మీరే మాట్లాడండి. అంతేకాదు, ఈ కేసుని ఆఫ్ ద రికార్డ్ తీసుకెళ్దాం. పాపం చిన్నపిల్లలు, బయటికి తెలిస్తే వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. మనమే చూసి ఏదో ఒకటి చెయ్యాలి. అక్క, వాడక్కడికి వస్తాడా? ఎవడు? వాడే. నాకు వాడిని చూసి మాట్లాడాలని ఉందక్క. వాడి మొహం చూసి ఎన్నో నెలలవుతుంది. చూద్దాం. అయ్యా అయ్యా అయ్యా. ఏంటమ్మా? అమ్మా అయ్యా లేకుండా పెరిగిన ఏమీ తెలియని చంటి పిల్లాడయ్యాడు. చంటోడా? ఓ చంటోడే ఇంకో చంటితో జీవితాన్ని నాశనం చేశాడా? నకరాలు చేయద్దు. వయసు అలాంటిది, తెలియక తప్పు చేశాడు. ఇకపై అలా చేయడు. చమ్మించి వదిలేయండి అయ్యా. ఏంటి,
క్షమించాలి. ఈ మాట వచ్చి కోర్టులో చెప్పు, క్షమించి వదిలేస్తారు. రే ఎవరా మీరు? గర్ల్ ఫ్రెండ్ సార్. ఏంటి ఫ్రెండ్స్? ఆడితో పాటు మిమ్మల్ని బొక్కలు తేయాలా? మర్యాదగా పొండే, ఇక్కడ ఎవరు ఉండకూడదు. పొండి పొండి. ఏ బామర్ది, ఎక్కడ ఏం పీకుతున్నావు? ఇంకెక్కడ, కోర్టులోనే సాయిబు. చెప్పరా మీరు ఎక్కడ తిరిగినా చివరికి మా దగ్గరికే రావాలి. కరెక్ట్ గా చెప్పావు. మీరు మాకు పట్టిన గజ్జే కదరా, జీవితాంతం గోక్కుంటూనే డ్యూటీ చేయాలి. అయితే గోకుండ్రా. ఏ సీరియస్ మ్యాటర్, మైనర్ రేప్ కేసు, ఝాన్సీ టేకప్ చేసింది. చిన్నపిల్లలు కదా, సో ఆఫ్ ద రికార్డ్ డీల్ చేస్తే బెటర్ అనుకుంటుంది. అనుకున్నాండ్రా, ఝాన్సీ పట్టిన కేసు కదా, అందుకే మానవత్వంతో బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, జడ్జికి ఇచ్చి సంతకం తీసుకోవాలి అంతే కదా. ఆ మేడం కేసు అంటే ముందు వెనక చదవకుండా ఆటోగ్రాఫ్ లా సంతకం పెడతారు. ఏం దిగులు పడకరా. అలాగరా. సరే నేను అంతా రెడీగా ఉంచుతాను. అక్యూజ్ తోనే వస్తున్నావు సార్? నా లవర్ని తీసుకొస్తారా సార్? సాయిబు వెరీ గుడ్ కేసరా. పోరా పోరా. ఏంటి ఝాన్సీ, నీకు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదా? సిన్సియర్గా ఉన్నావు, ఎలా ఇస్తారు? నువ్వు కూర్చోవచ్చు. ఆ పుణ్యాత్ముణ్ణి తీసుకురండి. ఈయన గారేనా? ఇద్దరి దగ్గర వాంగ్మూలాలు తీసుకున్నారా? ఏవి ఇలా ఇవ్వండి. అక్కడే ఉంటా రొమాన్స్. బ్లడీ రోమియో. ఆల్రైట్, పేరేమిటి? గాలి. మీ నాన్న పేరేమిట్రా? మీ నాన్న పేరు అడిగితే అలా చూస్తావేంట్రా? సరే వయసు ఎంత? మీ నాన్న పేరు అడిగితే తెలీదు, వయసు ఎంత అంటే తెలీదు, కానీ మిగతా విషయాలన్నీ చాలా క్లియర్గా తెలిసి ఉంచుకున్నావురా. బడుతాయి బడుతాయని. ఏమిటి, సోషల్ సర్వీస్ పెద్ద మనుషులారా, చూశారా చేయాల్సిందంతా చేసి ఇక్కడికి వచ్చి కూడా బాణం వదులుతున్నాడు. ఈ సొసైటీని మీరు ఎలా కాపాడబోతున్నారు? ఎవరు ఎవరిని కాపాడలేరు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అమ్మాయి నా కేర్లో ఉండడానికి ఒప్పుకుంటారా? ఎందుకు? నా హస్బెండ్ ఒక గైనకాలజిస్ట్, తన ప్రసవాన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటారు. ఆయనకు సొంతంగా హాస్పిటల్ ఉందా? అవును సార్, ఆత్మ విమెన్ ఫౌండేషన్ వసతి లేని వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలాగా, అయితే ఓ పంచే, వెంటనే నీ హస్బెండ్ని ఓ పిటిషన్ పెట్టమను. గవర్నమెంట్ హాస్పిటల్ ఈ అమ్మాయి ప్రసవం అయిన తర్వాత మీ ఆయన తీసుకెళ్ళమని చెప్పు. అంతవరకు అక్కడే ఉండని. రేపు జరగకూడదు, ఏదైనా జరిగితే మంచి చేయబోయి నీకే కదా జడ్డ పేరుస్తుంది. ఎందుకు అనవసరంగా కొరుగుతూ తలగొక్కోవడం చెప్పు. ఓ సారీ సారీ, తప్పుగా అన్నాను, నీ క్యాప్ను కొక్కోవడం. అవును, నువ్వెందుకు ఇంతలా కేర్ తీసుకుంటున్నావో నాకు చెప్పు. యువర్ ఆనర్, ద గర్ల్ ఇస్ విక్టిమ్, సో షీఈస్ ఇన్ గుడ్ కస్టడీ, దట్ ఈస్ ఫర్ గుడ్ రీజన్. మిస్ అండ్ మిస్సెస్ ఝాన్సీ, అసిస్టెంట్ కమిషనర్, గుడ్ ప్రొటెక్టర్, సారీ ప్రొటెక్టర్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యువర్ ఆనర్, సో ప్లీజ్ పుట్ హర్ పిలో ఝాన్సీ. దిస్ ఇస్ మై జడ్జ్మెంట్, యూ ప్లీజ్ గివ్ మీ సేమ్ జడ్జ్మెంట్. వైష్ణవులా వైదికులా? తండ్రి గారు వైష్ణవులు, తల్లి వైదికులు. అనుకున్నాను. ఝాన్సీ, ముందు ఈ కుర్రవాడి హిస్టరీని స్టడీ చేసి ఏజ్ సర్టిఫికేట్ తీసుకో. ఎస్ సార్. అలాగే వీణ్ణి ఇంకొన్నాళ్ళు లోపల ఉంచి ఇంకా క్లియర్గా ఎంక్వైరీ చేయమను. టేక్ హిమ్, నువ్వు ఆర్డర్ టైప్ చేయి. Thank you.